ఇంకా కుప్పం విషయానికి వస్తే అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ స్లోగన్ స్టార్ట్ అయింది కుప్పం నుంచి దానికి తగ్గట్టు మొన్న కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కొన్నింటిని ప్రారంభించడం ఇవన్నీ చూసిన తర్వాత కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే అవకాశం ఉందని సర్వే అంచనాలు తర్వాత భరత్ లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ మాట్లాడుతున్న తరుణంలో మరోవైపు వారి భార్య భువనేశ్వరమ్మ అంటే ముప్పై ఐదేళ్ళు మీకు సర్వీస్ చేసేడానికి రెస్ట్ ఇద్దామని ఇండైరెక్ట్గా కొంత సింబాలిక్గా కూడా చెప్పినట్టు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కుప్పంలో గెలిచే అవకాశం మరోవైపు మరో ఈయన కాన్ఫిడెన్స్ ఏంటంటే లక్ష్య మెజార్టీతో ఈసారి గెలుస్తా అని అన్నారు అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని అయితే నేను అనుకోవట్లేదు మన గత చర్చల్లో కూడా చెప్పాను అంటే వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ తీసుకున్న రోజు కూడా మనం చర్చలు చేసినాం మన ఛానల్లోనే అంటే ఏమంటానంటే అది ఒక రాజకీయ స్లోగన్ అంటే ఇప్పుడు గతంలో కూడా మనకు బాబు రావాలంటే జాబు రావాలి ఒక ఒక అవకాశం జగన్కి ఇవ్వాలి రావాలి జగన్ కావాలి జగన్ ఇలా టైప్లో వాళ్ళు ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినారు ఏమని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సో అలాగా వాళ్ళు కుప్పంలో కూడా మనమే రావాలని చెప్పి ఒక ఒక స్లోగన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అంతేగాని ఇక్కడ కుప్పంలో ఏదో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారి గ్రౌండ్ వర్క్ పోయిందని కానీ ఆయన ఏదో ఓటమి దిశగా ఉంటారని నేను అనుకోవడం లేదు కాకపోతే ఏంటంటే ఆయన లక్ష్యం విజయ గెలిచే అవకాశాలు ఏం లేవు ఇక్కడ సాంకేతికంగా కూడా కొన్ని ఉన్నాయి అక్కడ అంటే కుప్పం నియోజకవర్గంలో మిగతా ప్రాంతంలోని ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు అంటే కుప్పం ఏంటంటే తమిళనాడు బార్డర్లో ఉంటుంది అక్కడ అంటే ఈ చంద్రగిరి నగిరి ఇవంతా సో అలాంటి ప్లేస్లో మైగ్రేటెడ్ ఓటర్స్ ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు వేస్తున్నారు అందుకే ఆయన సుదీర్ఘంగా గెలుస్తున్నాడు అక్కడ అంత మెజార్టీ వస్తుంది ఆయనకు అక్కడ అంత స్థానబలం ఏం లేదు వేరే ప్లేస్ నుంచి వస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చూస్తున్నాం సో అలాంటి వల్ల కూడా ఈరోజు డూప్లికేట్ ఓటర్స్ కానీ లేదా రెండు ప్లేస్లలో ఉండే ఓట్లను అలా ఎలిమినేట్ చేసినారు ఈసారి బాబు కూడా ఓడిపోవచ్చు ఓకే అనేటువంటిది ఒక మైండ్ గేమ్ అంటే ఒకవేళ బాబును నువ్వు కుప్పంలోనే ఓడిపోతున్నావు నువ్వేం రాష్ట్రంలో గెలిపిస్తావు అని చెప్పి బాబును డిఫెన్స్లో ఓకే అంటే ఇది ఒక మైండ్ గేమ్గా చూడాలా అంటే ఈ మైండ్ గేమ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ భరత్ అనేటువంటి ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఒక ఇన్ఛార్జ్గా తనని డెవలప్ చేసుకుంటే పార్టీ నిర్మాణం జరుగుతుంది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా గతంలో ఉన్నట్టుగా లేకుండా ఈసారి అంత ఈజీగా ఏదో కేక్ వాక్ లేకుండా చెయ్యాలా అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనం భావించాలి అంటే ఇప్పుడు హిస్టరీ కనుక మనం చూసుకున్నట్టయితే గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి హోదాలో ఓడిపోయారు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి హోదాలోనే ఓడిపోయారు పాసిబిలిటీ అయితే ఉంది కదా అంటే ఓడి గెలుపు అదేంటే గెలుపు ఎన్నికల్లో గెలుపు అనేటువంటిది చాలా సహజం ఎవరైనా కూడా ఓడిపోవచ్చు ఓడిపోవడానికి ఎవరేమో అతిథులు ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఉండవని కాదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి బేస్ వల్ల ఆయన కొంత మెజారిటీ తగ్గే అవకాశాలు ఉంటాయేమో కానీ ఓడిపోతాడు అనేది కొంత మనం భావించలేము నా వ్యక్తిగత భావన అది ఎందుకంటే ఆయనకు కూడా అక్కడ బేస్ ఉంది కాంపిటీషన్ ఉండొచ్చు అంటే గతంలో ంటే ఈసారి కొంత టఫ్ ఉన్నట్టుగా మనం చూడాలి తప్ప ఓడిపోతాడు అనుకోలేం ఇంకోటి భువనేశ్వర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు కూడా ఏంటంటే భువనేశ్వర్ గారు మాట్లాడింది ఒక లైటర్ నోట్లో క్యాజువల్ నోట్లో ఏదో ఒక జోక్ జోక్ అన్నట్టుగా మాట్లాడారు ఆమె తప్ప దాన్ని మనం సీరియస్గా తీసుకోలేం పార్టీల వాళ్ళు ఏంటంటే దాంట్లో కూడా భూతద్దం వెతికి ఒక వెతుక్కోవడం చూడొచ్చు తప్ప ఆమె ఏదో చంద్రబాబు నాయుడు పనికిరాడని కానీ చంద్రబాబు నాయుడు రాజకీయంగా అన్ఫిట్ అని కానీ ఆయనకు వయసు అయిపోయింది రాజకీయంగా అని చెప్పి అనే కోణం కాదు అది ఒక సర్కాస్టిక్ కోణం లేదా ఒక కామెడీగా తీసుకోవాలి తప్ప దాన్ని సీరియస్గా తీసుకోకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది నిన్న జరిగిన జెండా పండుగకు సంబంధించి జెండాల మెర్జింగ్కి సంబంధించి టోటల్ విశ్లేషణ రాబోయే ఎన్నికలకు సంబంధించిన లోతైన చర్చ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీడియా నేను మీ కేవీఆర్ సైనింగ్ థ్యాంక్ యూ